ఏపీలో ఒక టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుకు బుల్టెన్ హెడ్లైన్స్. శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో కరోనాపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలాజీ నాయక్. తూర్పుగోదావరి జిల్లాలో మట్టి మాఫియాపై విజిలెన్స్ అధికారుల దాడులు. ఘటనలో 12 మంది అరెస్ట్. నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల ధర్నా. రద్దు చేసిన ఎన్జీఓ ఎఫ్సీఆర్జీలను పునరుద్ధరించాలని రాజధాని పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ తరంగ్ డిమాండ్. శ్రీకాళహస్తి పురపాలక సంఘం నందు కరోనాపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించడమైంది. స్థానిక పురపాలక సంఘం నందు కరోనా కమిటీ సమావేశంలో కమిషనర్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తి పట్టణంలోని దేవస్థానానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీ వాయులింగేశ్వర జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకోవాలని తెలియజేశారు. అలానే టౌన్లోని షాపుల్లో, సూపర్ మార్కెట్స్, జనరల్ స్టోర్స్, కాయగూరల మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్, టీ స్టాల్స్ నందు గుంపులు గుంపులుగా ఉండకూడదని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ భాస్కర్ నాయక్, వన్ టౌన్ ఎస్ఐ సంజయ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ చాలా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ నుంచి మనకు కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫీల్డ్ లెవెల్లో 100% అమలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి శ్రీకాళహస్తి సంఘం టాస్క్ ఫోర్స్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది. ఇందులో ముఖ్యంగా మనం వార్డు వైజ్ కూడా కోవిడ్ కేసులు వచ్చినప్పుడు వాళ్ళని కోవిడ్ అప్రోప్రియేట్ మానిటర్ చేసుకోవడానికి వార్డు కమిటీస్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకోవాలని చెప్పేసి మన స్టాఫ్ ద్వారా, సచివాలయ సిబ్బంది ద్వారా, వాలంటీర్ ద్వారా విరివిగా ప్రచారం చేసి మాస్క్ కన్నా వేసుకోకపోతే పబ్లిక్కి 100 రూపీస్ ఫైన్, అదేవిధంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్కి 10,000 నుంచి 25,000 వరకు ఫైన్ వేసే ఇన్స్ట్రక్షన్ ఇచ్చున్నారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ జరిగేటప్పుడు ఓపెన్ స్పేస్లలో అయితే 200 మందికి, క్లోజ్డ్ ఏరియాలలో అయితే 100 మందికి పర్మిషన్ ఉంది. సినిమా థియేటర్లో అయితే 50% ఆక్యుపెన్సీతో రన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారు. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అయితే ఎవరైతే ప్రయాణిస్తున్నారో వ్యక్తులందరూ కూడా 100% మాస్క్ వేసుకొని ప్రయాణించవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మనకి ఇక్కడ టెంపుల్ కూడా ఉంది కాబట్టి రాబోయే పండుగ సీజన్లలో వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది కాబట్టి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి టెంపుల్ ఈవో గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. టెంపుల్కి వచ్చే ప్రజలందరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్ కంపల్సరీగా ధరించాలని చెప్పి ఈవో సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యాక్సినేషన్ సంబంధించి ఇప్పుడు మనకి 60 సంవత్సరాలు దాటిన వారికి, అదేవిధంగా ఫ్రంట్లైన్ వర్కర్స్కి, హెల్త్ కేర్ వర్కర్స్కి ప్రికాషన్ ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రికాషన్ డోస్ వేసుకోవాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క సచివాలయంలోనూ ప్రికాషన్ డోస్ వేస్తున్నాం కాబట్టి అందరూ యూటిలైజ్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం అణగారి లంక వద్ద మట్టి మాఫియాపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 12 మందిని అరెస్ట్ చేసి మట్టి తవ్వే యంత్రాలను, తరలించే ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో లారీ యజమానులకు రావులపాలెం సీఐ వెంకటనారాయణ మధ్య వాగ్వాదం జరిగింది. అయితే తమపై కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారని లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ట్రాక్టర్లు, మిషన్లు, అలాగే లారీల్ని మన విజిలెన్స్ డిపార్ట్మెంట్కి చెందిన అధికారులు సీజ్ చేసి మధ్యవర్తుల రిపోర్ట్ రాసి మాకు అందజేయడం జరిగింది. ఈ రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేసి తదుపరి విచారణ చేసి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి 12 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పూర్తిగా విచారించిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది.
రాష్ట్రంలో నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ, సామాన్య ప్రజలు గతంలో ఎన్నడూ చూడని విధంగా ప్రజలు నడ్డి విరిచేలా నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు భారీ స్థాయిలో పెరిగాయని, పెరిగిన ధరలను తక్షణమే తగ్గించిన ఎడల ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం చంద్రగిరి టవర్ క్లాక్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వచ్చి ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి మండల అధ్యక్షులు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, గౌష్ బాషా, యశ్వంత్ చౌదరి, మన్సూర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్రోల్ 70 రూపాయల నుంచి ఈ రోజు ఎంత అయింది? అదే విధంగా మన వంట నూనె ఆ రోజున్న రేట్ ఎంత, ఈ రోజు రేట్ ఎంత? మన బియ్యం ఆ రోజు రేట్ ఎంత, ఈ రోజు రేట్ ఎంత? మనకు స్టోర్లో ఇచ్చే నిత్యావసర సరుకులైనటువంటి చక్కెర కానీ, కందిపప్పు కానీ ఈరోజు సంక్రాంతి అయినా, క్రిస్మస్ అయినా, రంజాన్ అయినా ఇంతవరకు రిలీజ్ చేయలేని పరిస్థితి ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉంది. ఎన్నడూ లేని విధంగా ధరలు మాఫియాలాగా, ఒక మాఫియా ద్వారా ధరలు పెరుగుతూ ఉంది. ఆ రోజు సిమెంటు 240 రూపాయల నుంచి 270 రూపాయల వరకు హైగ్రేడ్ ఉండేది. ఈరోజు 350 నుంచి 400 వరకు హైగ్రేడ్ ఉంది. ఆ రోజు స్టీలు టన్ను 38,000 నుంచి 42,000 వరకు ఉండేది కంపెనీ బ్రాండ్ బట్టి. ఈ రోజు ఉండే రేటు ఒకసారి మీరు ఆలోచించాలి అందరూ కూడా. అదేవిధంగా గ్యాస్ కానీ మనకి ఇంత పెరిగినా మన యొక్క తలసరి ఆదాయం కానీ మన యొక్క ఆదాయం కానీ పెరగల, ఎందుకు పెరగలేదనేది కూడా మనం ఆలోచించాలి. ఎన్నడూ లేని విధంగా ఈ నిత్యావసర సరుకులు కానీ, ఈ ఇసుక కానీ, ఈ సిమెంట్లో కానీ ఒక మాఫియా లాగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉండే నాయకుల ద్వారా మొత్తం వెళ్తూ ఉండే పరిస్థితి ఈరోజు మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదేవిధంగా లిక్కర్ మనం చెప్పాలంటే ఒక సాధారణ కూలి కష్టపడి ఆ రోజు పనిచేస్తే ఒక 300 రూపాయలు వచ్చే పరిస్థితి. ఈరోజు లిక్కరు ఒక సిండికేట్ ద్వారా పనికిరాని బ్రాండ్లు పెట్టి 180 రూపాయలు కూడా విధించి తీసుకోవడం జరిగింది. మొన్న తగ్గించామన్నారు, ఏం తగ్గించారు? రద్దు చేసిన ఎన్జీఓ ఎఫ్సీఆర్ఎఫ్ అన్నిటిని పునరుద్ధరించాలని రాజధాని పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ తరంగ్ డిమాండ్ చేశారు. మత స్వేచ్ఛ పేరుతో వ్యక్తి స్వేచ్ఛను హరించే చట్టాలను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఓ క్రైస్తవ సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్ కులాలు అండగా నిలబడి కాపాడవలసిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నేడు దళితుల మీద కేసులు బనాయించి జైల్లో పెట్టే పరిస్థితులు దాపరించడం అన్యాయమని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో సంఘ విద్రోహ చర్యలకు దిగుతూ శాంతి ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్సి ఇతర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళ ఇష్టమైన దేవుడిని ప్రచారం చేసుకోవాలని చెప్పి బైబిల్లో చెప్పారు కాబట్టి, రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 25 ఉన్నది కాబట్టి, క్రైస్తవులు వాళ్ళ దేవుని గురించి ప్రచారం చేసుకుంటుంటే అనేక చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ దాడుల్ని. వీళ్ళు ఇట్లే ఒకరికొకరు దాడులు చేసుకుంటా ఉంటే సమాజంలో అలసడులు, అశాంతి నెలకొంటది. కాబట్టి ఈ దాడులు చేసేటువంటి సంఘాలు, సంస్థలు వెనక్కి పోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. క్రైస్తవులుగా వెళితేనేమో రిజర్వేషన్లు తొలగిస్తారు, ఇదేమి న్యాయం అండి? రాష్ట్రంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జగనన్న స్మార్ట్ టౌన్షిప్లకు సంబంధించిన లేఅవుట్లు, వెబ్సైట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ధర్మవరం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ శాసన మండలి విప్ వెన్నపూస గోపాల్రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఉడా చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ నళిని, రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ హరిత, జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, హుడా వైస్ చైర్మన్ మురళీకృష్ణ, మున్సిపల్ చైర్మన్ లింగం నిర్మల, మున్సిపల్ వైస్ చైర్మన్ సాయి కుమార్, చందపూరి నారాయణరెడ్డి, ఆదివో వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, తహసీల్దార్ నీలకంఠం రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అండ్ ముఖ్యంగా సార్, మనం లేఅవుట్ పర్ స్క్వేర్ యార్డ్ కూడా ప్రైజింగ్ చాలా రీజనబుల్ గా, అఫోర్డబుల్ గా చేయడం జరిగింది సార్. ఇట్ ఈస్ ప్రైస్ అట్ 5,999 పర్ స్క్వేర్ యార్డ్ సార్. మనకి మార్కెట్ ప్రైసెస్ తో చూసినట్లయితే ఆల్మోస్ట్
40-50% ప్రస్తుతం ఈ రేటు తక్కువ వస్తుంది. కాకినాడ స్వరూపాన్ని మార్చేందుకు అధికారులు కృషి చేయాలని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత విశ్వనాథ్ కోరారు. మంగళవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కాకినాడ అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ సమస్యలు, రోడ్ల అభివృద్ధి, వైద్యం, ఆరోగ్యం, వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచిపోవడం, రానున్న ఎండాకాలంలో తాగునీటి సమస్య, దోమలు, పందుల ప్రభావంతో వ్యాధులు ప్రబలడం తదితర విషయాలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. అనంతరం ఎంపీ వంగగీత, ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వివిధ ప్రజాప్రతినిధులు తెలిపిన సమస్యలను పరిగణలోకి తీసుకుని అధికారులు వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని, ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు భారీ వాహనాలు వెళ్లే దారిలో చిన్న వాహనాలు వెళ్లకుండా ట్రాఫిక్ ను మళ్లించేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ మేయర్ శుంకరి శివప్రసన్న, కమిషనర్ స్వప్నిల్ దినకర్, పోలీస్, విద్యుత్, నగరపాలక సంస్థ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ చేసుకోతే డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది ఏమి ఫోన్ చెప్పినా ఫైనల్ మన మున్సిపాలిటీ చేస్తుంది. ఆ చెట్లు కొట్టేదా ఏది కూడా మున్సిపాలిటీ చేస్తుంది కాబట్టి సార్ దాని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకుని కొట్ట అంటే కొడతారు కొట్టేదా పంచి కొడదు కానీ పట్టుకెళ్ళదు అది ఆడుకుంటే రెండు మూడు రోజులు అంటున్నారు రెండు మూడు రోజులు అక్కడ ఉండడం అలా అలా డిలే అయిపోవడం కాంట్రాక్ట్ పట్టుకెళ్ళకపోవడం. సో మీరు చాలా సీరియస్ తీసుకోండి ఈ విషయం మీద. సో కలిగి 4 పాయింట్ల మీద మీరు కమిటీ మీద కొంచెం స్పందించి మా కార్పొరేటర్ ఎవరైనా వస్తే కోరుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాక ప్రతి పనికి అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊపిరిలోకి తోస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజనాథ్ ఆరోపించారు. రాజుల కాలంలో కొద్ది మంది రాజులు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసేవారని, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిదానికి పన్నులు విధిస్తూ పేద మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో గృహాలకు పన్ను రేట్లు పెంచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంటి పన్ను వసూలు చేయడాన్ని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక కోరిక కోరుతా ఉన్నా, దాన్ని డిమాండ్ అని అనుకోవచ్చు లేక బెదిరింపన్న అనుకోవచ్చు. మీకు పరిపాలన చేతగాక ప్రజల ధనాన్ని వృధా చేసి చేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మీకు సందేహం లేదు, ఎవరికీ సందేహం లేదు. కనీస అవసరాల కోసం అప్పుడెప్పుడో వినేవాళ్ళం, రాజు రాజభటుల చేత ప్రజల్ని పీడించేవాడు, వాళ్ళ ఇల్లు కొల్లగొట్టేవాడు లేక వాళ్ళని హింసించేవాడిని అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండేవాళ్ళం కథల పుస్తకాల్లో. మిమ్మల్ని చూసినాక అవి నిజమేమో అనిపిస్తూ ఉంది. మీరు దేన్ని వదలడం లేదు, ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేయగలరో భయపడించి అన్ని చోట్ల వసూలు చేసే ప్రయత్నం. దీన్ని ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారే అనుకున్నాం, వారిని మించిన చివరికి. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పెళ్లి మండపం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు. పేదల ద్రోహి జగన్ దిగిపోవాలి, ధరలు దిగిరావాలి అంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ పెరిగిన ధరలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సందర్భంలో ప్రజలు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో చంద్రన్న కానుకతో పేదలకు ఉచితంగా ఇచ్చే సరుకులను కూడా ఇప్పుడు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అచ్చెన్నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు రాష్ట్ర యావత్తు ఈరోజు పెరిగిన నిత్యావసరాలపై ధర్నా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఒకటి, మీరు 2.5 సంవత్సరం అయ్యింది, ఈరోజు మీరు ఎండల్లో కూర్చొని సునకానందం పొందుతున్నారే తప్ప బజారుకు వచ్చి మీరు ప్రజలు పడుతున్న బాధలను ఒక్కసారి గమనించండి. గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో
నూన పప్పు దినుసులన్నీ కూడా అందుబాటులో ప్రజలకి ఉంటే దాదాపు ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు 14,500 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్నా కూడా సరే ఏ వస్తువు పైన కూడా ఒక్క రూపాయి కూడా పన్ను పెంచని ప్రభుత్వం ఏదైనా ఉండదు తెలుగుదేశం ప్రభుత్వం. అట్లాంటిది మీరు అన్ని సౌకర్యాలు కల్పించి మీ చేతిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీరు ఏర్పడిన తర్వాత ఈ 2.5 సంవత్సరంలో మీరు డబ్బులు చేసిన ఘనత మీకే దక్కింది. అన్ని వర్గాల ప్రజల్ని మీరు రోడ్డుపైకి తీసుకొచ్చిన ఘనత కూడా భారతదేశంలో ఏదైనా ప్రభుత్వం ఉండదంటే ఈ ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు మీరు అమ్మఒడి విద్యా దీవెన ఆ దీవెన ఈ దీవెన అనేసి 10 రూపాయలు ఇవ్వటము 100 రూపాయలు పేదవాడి దగ్గర నుంచి వెనక్కి లాక్కొని వాళ్ళ నట్టి విచ్చిన పరిస్థితికి వచ్చినారు. ప్రతి పేదవాడు కూడా రోడ్డుపైకి వచ్చి అయ్యా ఈరోజు మా బతుకుల విధంగా తయారైపోయి ఎవరు మమ్మల్ని కాపాడుకునే పరిస్థితి అనేది తీసుకొని ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆరా కాదాలు పంపుతున్నారు. దీన్ని మీరందరూ ఒక్కసారి గమనించండి. వైఎస్ఆర్సీపీ నాయకులు మీరందరూ ఆనందపడుతున్నారు. ప్రజలంతా మేమిచ్చే సంక్షేమ పథకాలకు ఎంత ఆనందం ఉండాలనుకుంటున్నారో మీరు ప్రజలను ఒక్కసారి గుర్తించండి. వారి ఇళ్లకు పోయి వాళ్ళ మనోభావాలను పెంచుకోండి. చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క అరాజక ఆక్రమణ అప్రవేశం విధానాలను కొనుక్కున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి నిరసనగా ఈ యొక్క నిత్యావసర సరుకుల ధరల పెంపుదల కావచ్చు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుదల కావచ్చు, వీటి మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా కాళహస్తి పెళ్లి మండపం ఒక నిరసన. మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలంతా కూడా చూడాల్సిన పరిస్థితుంది. 2.5 సంవత్సరం పైచిలుకైంది. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి ఈ అసమర్థ నిరంకుశ ప్రభుత్వం మరి ఏ ఒక్కటి వదలకుండా ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభించి అమరావతిని అట్టెక్కించి పోలవరాన్ని పడకయించి ఈరోజు ధరలు అదుపు చేయలేని దుర్భగ్యస్తులు ముఖ్యమంత్రి ఉండవు. దారుణం. ఎందుకంటే ఆనాడు పాదయాత్రలో ఒక అవకాశం ఇస్తే నన్ను చూడండి, అవకాశం ఇవ్వండి అని చెప్పిన పెద్ద మనిషి, ఏ ఒక్క ఛార్జీలు పెంచడం అని చెప్పిన పెద్ద మనిషి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఈ మాటలు మాట్లాడి విద్యుత్ ఛార్జీలు పెంచి ఇసుక ధరలను ఆకాశాన్ని కంటే విధంగా చేసి 1,000 రూపాయలు వస్తున్న ట్రక్కు 3,000 చేయడం, 10,000 రూపాయలు ఉన్నటువంటి ఇసుక లారీని ఇస్తున్నాం. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే కందిపప్పు ఆనాడు సుమారు 74 రూపాయలు ఉంటే ఈరోజు 118 రూపాయలు, అదేవిధంగా చింతపండు 140 రూపాయలు ఉంటే ఈరోజు 300 రూపాయలు దరిదాపులకు పోయే పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా పెసరపప్పు 75 రూపాయలు ఉంటే 115 రూపాయలు. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్యాస్ 700 చిల్లర ఉంటే ఈరోజు 1,000 చిల్లర, మరి పెట్రోల్ 75 రూపాయలు ఉంటే ఈరోజు 110 చిల్లర, ఆ రోజు 71 రూపాయలు డీజిల్ ఉంటే ఈరోజు 101 రూపాయలు 103 రూపాయలు డీజిల్. కార్వేటి నగరం పెద్ద తరితవాడలో నాటుసారా తయారీ విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని కార్వేటి నగర పోలీస్ స్టేషన్ ముందు పుత్తూరు చిత్తూరు జాతీయ రహదారిపై దళిత మహిళలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో 2 విడతలుగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి సామాన్య ప్రజానీకం జీవనం అత్యంత దుర్భరంగా తయారైందని, ఈ నేపథ్యంలో ధరలను అదుపు చేసి పేదవారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం రకరకాల పన్నులతో వారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పేదవాడికి 3 పూటల పట్టడం దొరకని పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అన్నారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి, నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, రూరల్ మరియు మండల టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లి శ్రీకాకుళం తహసీల్దార్కి రిప్రజెంటేషన్ అందజేశారు. ప్రభుత్వం ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పండుగని ఏ విధంగా జరుపుకుంటాము అని ప్రతి ఒక్క రైతు కూడా దిగాలు పడిపోయిన స్థితికి దిగజారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ వర్గాన్ని చూసినా ఆ వర్గమే ఎంతో బాధపడుతూ ఏమిటి ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తున్నారు అని బాధపడుతున్న సందర్భంలో ఒక్కసారిగా మీరు ప్రభుత్వం తాలూకా ప్రతి ఒక్కరిని చూడండి, పేదరికాన్ని చూడండి, పేదవాళ్ళు పడుతున్న బాధల్ని చూడండి, నిత్యావసర ధరల్ని చూడండి, పన్నుల్ని పెంచేశారు ఆ పన్నుల విషయాన్ని ఆలోచించండి, రైతుల్ని చూడండి, రైతుల కన్నీరు తొడండి అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రభుత్వానికి
విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎలాగైనా సరే ఈ ప్రభుత్వం ప్రజలందరికీ మంచి చేయాలని, మళ్ళీ కరోనా వస్తున్న సందర్భంలో ప్రజలందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాల అధికారులను కూర్చోబెట్టి సమీక్షలు జరిపి ఆ ధరలు పెరగకుండా కఠిన చర్యలు తీసుకునేవారు. మనకి ఆహార సలహా సంఘాలు కూడా ఉంటే అంటే ఫుడ్ కమిటీ సలహా సంఘాలు అన్ని వర్గాలు అన్ని రాజకీయ పార్టీలను ఆ ఫుడ్ కమిటీలో వేసి ఇటువంటి ధరలు ఏమైనా పెరిగితే వాటిని తగ్గిస్తూ ప్రభుత్వాలకు మంచి నిర్ణయాలు చేసేవారు ఆ ఫుడ్ కమిటీ సభ్యులు. ఇప్పుడు అవి కూడా లేవు. జగన్మోహన్ రెడ్డి నియంత్రణ పరిపాలిస్తున్నారు. ఒక ఆయన చెప్పిందే వేదం, ఎవరు మాట పెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులను తగ్గించి ప్రజలకు మేలు చేస్తే లేదు, లేదా మీరు ఏదైతే కోరుకున్నారో ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆఖరికి మీకు ఒక్క ఛాన్స్ మిగిలిపోతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని గంగాలమ్మ గుడి సమీపంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పోలవరం నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, చోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పంతల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు విచ్చేసి మాట్లాడారు. పోలవరం నిర్వాసితులు గోకవరం మండలంలో కష్టాలు పడడం దురదృష్టకరమని, వారికి ఇవ్వాల్సిన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం న్యాయం చేయకపోతే పోలవరం నిర్వాసితులతో ఆమరణ నిరాహార దీక్షలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చూపునే మళ్ళించిన మీ అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు మీ దగ్గరికి పంపించారు. సంక్రాంతి పండుగ పర్వదినంలో న్యాయపరమైన చట్టపరమైన మీ హక్కుల్ని సాధించుకోవడానికి ప్రభుత్వాలు బాధ్యతను మర్చిపోతే ముఖ్యమంత్రి మంత్రులు మొత్తం నిద్రపోతా ఉంటే ఈ దుండపోతు ప్రభుత్వాన్ని కదిలించడానికే ఈ దీక్ష మీరు చేస్తా ఉన్నారు. కొండపల్లి అడవుల్లో ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేల అవినీతిని ఎండగట్టి చూపించినందుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 9 రోజులు నన్ను పడుకోబెట్టారమ్మా. మీ త్యాగాల వల్లే, మీ అనుమతితో, మీ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు పోలవరం డ్యాముని 71% తీసుకెళ్లాడు. అది మీ గొప్పతనం తల్లి, మీ గొప్పతనం, మీ గొప్పతనం. 21 రోజులు నుంచి కూడా మేము ఎలా నిరాదీక్ష చేయట్లేదండి. ఎవరు కూడా ఒక సహకారం లేదండి మాకు. ఎవరు కూడా ఏది సహకారం చేయట్లేదండి. ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇంత సరిగాల్లో చేస్తున్నారు. పిల్లలు ఏంటి, పెద్దలు ఏంటి, అందరూ కూడా ఇంత సరిగాల్లో చేస్తున్నారు. ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించట్లేదు. ఎందుకు స్పందించట్లేదు? మేము గ్రామంలో లేవా? మా దేవపట్నం కాదా? అన్ని గ్రామాల్లో వస్తున్నారు కానీ ఒక్కొక్కటి ఏది సమాధానం చెప్పట్లేదు. దేనికోసం చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు? మాకు ఒక నివాసం ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళు సరే, మద్దతు తరపుకు వస్తున్నారు, మద్దతు తరుపుతున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ద్వారా మాకు ఏమన్నది లేదు. గవర్నమెంట్ అన్నది ఏది మాకు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? మేము మనుషులు కాదా? దేవపట్నం వాళ్ళు మనుషులు కాదా? చెప్పండి మాట. మనుషులు కాకుండా మీరు ఎదుగుతున్నావా? ఇంతమంది పిల్లలు చల్లతో ఇక్కడ ఇంత బాధ పడుతున్నారంటే ఎవరికి మీరు ఇదో నమ్మకం మీరు ఎట్లేట్టు ఉంటున్నారు? ఎందుకు ఉంటున్నారు? ప్రతి రైతు, ప్రతి గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడు ఉప్పరపాలెం బోయపాలెం గ్రామ సర్పంచ్ వడ్డేపల్లి నరసింహారావు గ్రామ పార్టీ అధ్యక్షునిగా నిర్వహించిన అభివృద్ధి పనులపై సమీక్ష జరిపిన ఏపీ లోకల్ టీవీ రిపోర్టర్ రమేష్ ముఖాముఖి. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఏపీ లోకల్ టీవీ ఛానల్ వారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు వడ్డేపల్లి నరసింహారావు. నేను వంకాయలపాడు సర్పంచ్గా మన జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎన్నిక కాబడినాను. మాది గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామ పంచాయతీ. ఈరోజు మరి ఎన్నో అవి ప్రయాసాలు జరుపుకొని, మరి ఎన్నో ఇబ్బందులు పడి ఎలక్షన్స్లో గెలిచి అందరం కూడా మరి ఈరోజు గ్రామ అభివృద్ధికి చేయటం కోసం ముందుకొచ్చాము. ఇందులో యువత కూడా ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని త్వరితగతిన పరిష్కరించడం కోసం రాజకీయాల్లోకి రావాలని ఆలోచన చేసి మరి ఎంతో కష్టపడి ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది.
మరి వచ్చిన తర్వాత మేమంతా కూడా మన పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నిటిని కూడా మరి ఎంతైతే త్వరగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యల్ని పరిష్కరించగలమో అంత త్వరగా పనిచేయడానికి మేమంతా యాక్టివ్గా ఉన్నాము. అదే దిశగా ఈరోజు మా వంకాయలపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మూడు గ్రామాలు కూడా మరి వంకాయలపాడు, వయపాలెం, ఉప్పరపాలెం ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి మినిమంగా మనకి జనరల్గా అవసరమైనటువంటి ముఖ్య అవసరాలు మరి వీధి లైట్లు కానివ్వండి, త్రాగునీటి కానివ్వండి, మరి డ్రైనేజ్ కానివ్వండి, ఇలాంటి అన్నీ కూడా మరి వీటన్నిటిని కూడా ఎంతైతే మనం జాగ్రత్తగా డెవలప్ చేసుకోగలమో అంత త్వరగా మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో వాచ్మెన్ ఆఫీసులో జరిగిన చోరీ కేసును వన్ టౌన్ పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ ఎం మహీంద్ర విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కంపోస్ట్ కాలనీల అవుట్ సోర్సింగ్ లో పారిశుద్ధ పనులు నిర్వహించే ఎకరాల రమేష్ అనే వ్యక్తి బాధితుడు తవిటయ్యతో సన్నిహితంగా మెలిగేవాడని, అయితే పథకం ప్రకారం డిసెంబర్ 18న అర్ధరాత్రి తవిటయ్య తలుపులు వేసుకోకుండా వాచ్మెన్ విధులు నిర్వహించి తన గదిలో నిద్రపోతుండగా నిందితుడు రమేష్ అక్కడికి చేరుకుని తవిటయ్య మేల్కొని ఉన్నాడని గ్రహించి తవిటయ్య కళ్ళల్లో కారం చల్లి తన ఒంటిపై ఉన్న తువ్వాలను అతని ముఖంపై వేసి చేతికి ఉన్న బంగారు ఆభరణాన్ని తస్కరించాడని తెలిపారు. పథకం ప్రకారం నేరం చేయడంతో ఎక్కడా సీసీ ఫోటోజ్లో కనిపించకుండా నిందితుడు జాగ్రత్త పడ్డారని డీఎస్పీ తెలిపారు. అయితే సమీపంలోని ఓ పాన్ షాప్ వద్ద రమేష్ రెక్కి చేసిన విషయాన్ని పోలీసులు గుర్తించడంతో నిందితుడిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం సీఐ అంబేద్కర్, వన్ టౌన్ ఎస్ఐ ఏ విజయ్ కుమార్, సిబ్బంది గోవింద్, ఉమా, షణ్ముఖ్, హరీష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి మన జడ్పీలో జరిగిన ఈ రాబరీ కేసు డిటెక్ట్ అయింది. అందులో గమ్మని నిన్న సాయంత్రం పట్టుకోవడం జరిగింది. అందులో 6 తులాలు బ్రాస్లెట్ గమనించడం జరిగింది. ఆ రోజు రాత్రి అక్కడ నైట్ వాచ్మెన్ తవిటయ్య పడుకునుండగా అర్ధరాత్రి ఒక వ్యక్తి వచ్చి అతని టవల్ కప్పేసి కొట్టి మళ్ళీ అతను చూడకుండా కళ్ళలో కారం జల్లి అతను చేతుకున్న ఆ బ్రాస్లెట్ని తస్కరించి తీసుకెళ్ళడం జరిగింది. అయితే సబ్సిక్వెంట్గా మనం ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తున్నాము, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ వెరిఫై చేస్తాము. అయితే అక్కడ అన్ని సీసీటీవీ కెమెరాస్ ఉన్నా తప్పించుకోవడానికి తను చూశాడు. కెమెరాలో పడకుండా అంత మేనేజ్ చేద్దాం అనుకున్నా దొంగనే వాడు ఎక్కడో చోట దొరికిపోతుంది. మనకున్న టెక్నాలజీ అలాంటిది ప్రజెంట్ పరిస్థితుల్లో. సో మనం ఏం చేస్తామంటే మొత్తం ఆ లోకల్ అంతా వెరిఫై చేస్తే అక్కడ పాన్ షాప్ దగ్గర ఒక వ్యక్తి మనకి చెప్పడం జరిగింది. ఇలా పల్సర్ బైక్ మీద, రెడ్ అండ్ బ్లాక్ బైక్ మీద సూచారుగా కొన్ని నెంబర్లు చెప్పారు. ఇలాగా ఒక వ్యక్తి వచ్చి తన అనుమానాస్పదంగా ఉన్నాడు, ఇలా ఇతనితో ఇతను అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే మనం ఆ లీడ్ బట్టి మళ్ళీ పద్ధతిగా సీసీటీవీస్ నుంచి కూడా సేకరించి అతను ఎవరనేది మనం కనుక్కోగలిగాము. ఆ నెంబర్ బట్టి కూడా ట్రేస్ చేస్తే అది వేరే వ్యక్తి పేరు మీద వచ్చింది. అతన్ని ఎంక్వైరీ చేయగా ఇతను ఈ రమేష్, ఎత్రాల రమేష్ అనే వ్యక్తికి అమ్మటం జరిగిందని మనకు తెలిసింది. అయితే ఎత్రాల రమేష్ని మనం చట్ చెప్పిన నేను ఈవినింగ్ క్యాచ్ చేశాను. అతను అతని నుండి తవిటయ్య ఎవరైతే నైట్ వాచ్మెన్ ఉన్నాడో జడ్పీలో తనకి పరిచయమే. ఈ స్కావెనింగ్ వర్క్ చేస్తూ ఉంటాడు, క్లీనింగ్, ఈ ఊడ్పులు అవి చేస్తున్నప్పుడు రోజు విడిచి రోజు అట్లాగా అతను కలిసి టీ తాగటం అట్లాంటివి చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా అతను చేతుకున్న ఈ బంగారం అవి చూసి ఈ ప్లాన్ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా దువ్వా గ్రామానికి చెందిన కోనల రామాంజనేయులు కుమార్తె దానేశ్వరి గత 2 నెలలుగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. అయితే చికిత్స నిమిత్తం 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కుమార శాలివాహన సోదర సోదరీమణులు అందరూ తమ వంతు సహాయంగా 1,39,526 రూపాయల సహాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోనసీమ కుమార శాలివాహన సంక్షేమ సంఘం మరియు యూత్ లీడర్ పాలకులు వెంకటమ్మ, పుల్లెటికుర్తి రత్నారావు, సెకినేటిపల్లి పెద్దిరాజు, సెకినేటిపల్లి సత్యనారాయణ, పేరూరి శ్రీను, దుర్గా ప్రసాద్, సురేష్ కృష్ణ, తరుణ్, రేలంగి రాజు మరియు మంగళగిరి అడిషనల్ ఎస్పీ, సిఐడి ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏపీ పోలీస్ కేసీవి సరిత, సూర్య భాస్కర్ రావు పాల్గొని వారి చేతుల మీదుగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్లో పాప తల్లిదండ్రులకు నగదును అందజేశారు. ఈరోజు మనం అందరం కూడా
మణిపాల్ హాస్పిటల్లో ఉన్నాం. మరి ఈ మణిపాల్ హాస్పిటల్ రావడానికి కారణం ఏంటంటే మన దువ్వ గ్రామానికి చెందిన కోణాల రామాంజనేయ గారి అమ్మాయి దానేశ్వరి పాప 7 సంవత్సరాల వయసు. పాపకి బ్లడ్ క్యాన్సర్ వల్ల చాలా దుఃఖులు తిరగడం జరిగింది. తర్వాత డబ్బు కూడా చాలా ఖర్చు అయింది. మరి పాప ట్రీట్మెంట్ కోసం 10 లక్షల రూపాయలు ఇంకా ఖర్చు అవుద్దని చెప్పేసి మరి హాస్పిటల్ వారు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మన శాలి వాహనులందరికీ కూడా మేము వాట్సాప్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి ఈ వార్తను విన్న ప్రతి శాలి వాహనుడు కూడా శాలి వాహన సోదరులు సోదరిమణులు అందరూ కూడా స్పందించి ప్రతి ఒక్కరు కూడా 1,000, 2,000, 5,000, 10,000 ఈ విధంగా సాయం చేస్తే ఈరోజు 1,41,000 రూపాయలు మరి జమ చేయడం జరిగింది. ఈ మొత్తం అమౌంట్ని మనం శాలి వాహన యూత్ కుర్రోళ్ళు అలాగే రాజోల మండలం ప్రెసిడెంటు పుల్లెడుగు రత్నం గారు అలాగే పెద్దిరాజు అలాగే మన వెంకటరమణ యూత్ లీడర్ వీళ్ళ ఆధ్వర్యంలో మొత్తం ఈ అమౌంట్ని మణిపాల్ హాస్పిటల్లో ఈరోజు పాప తల్లిదండ్రులకు పేషెంట్ దగ్గర మన విజయవాడ అడిషనల్ ఎస్పీ సరితా మేడం గారు కూడా వచ్చి ఈ అమౌంట్ని అందజేయడం జరిగింది. మరి ఈ సహాయాన్ని అందించిన ప్రతి శాలి వాహన ప్రతి ఒక్కరికి కూడా మన తూర్పుగోదావరి జిల్లా 16 మండలాల నుంచే కాకుండా అలాగే ప్రతి జిల్లా నుంచి కూడా మన రాష్ట్రంలో ఉన్న జిల్లాల నుంచి ప్రతి ఒక్కరు కూడా సాయం చేశారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి సహాయాలు కూడా ఎప్పుడైనా మనలో ఎవరికైనా జరిగితే ఎదరికొచ్చి స్పందించి మేము ఉన్నామని వాళ్ళకి ధైర్యం చెప్పాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆమదల వలస మెయిన్ రోడ్లో నిత్యావసర సరుకులు ధరలు పెరుగుదల మీద శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆమదల వలస నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కోన రవికుమార్ పోరుబాట పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర సరుకులు అంతని ద్రాక్షగా ఉన్నాయని ధరలు ఆకాశాన్ని అంటుతుంటే సామాన్య ప్రజలు ఎలా బ్రతకగలరని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే గత టీడీపీ హయాంలో 6 లక్షల ఇళ్లు కట్టిస్తే నేటి అధికార ప్రభుత్వం వాటికి ఓటీఆర్ కట్టమని డిమాండ్ చేయడం దుర్మార్గమని అన్నారు. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను చూసైనా సిగ్గుపడాలని కోన రవికుమార్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తాతగారు ఆస్తులకు ఏమైనా ఇస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అవినీతితో సంపాదించిన 1,00,000 కోట్ల నుంచి ఏమైనా ఇస్తున్నారో అని చెప్పి అడుగుతున్నాను. ఈ ఆమదావాస నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు నిర్మించుకున్నారో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మీరు ఎవరు కూడా ఒక్క ఇంటికి కూడా ఒక్క పైసా కూడా చెల్లించకండి. మీ తరపున పోరాడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. మీ అందరికీ అండగా ఈ రవికుమార్ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు మేము ఇక్కడ మున్సిపాలిటీ రోజు వస్తే ప్రధాని గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవడైనా చెత్త పొమ్మ వేశాడా? గత 50 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నాం. ఇదే మున్సిపాలిటీలో కానీ ఏ ఇంటి దగ్గర నుంచి కానీ చెత్త పన్ను వసూలు చేశామా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చెత్త పన్ను వసూలు చేసేటటువంటి చెత్త ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోనే జగన్ రెడ్డి ఒక్కడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సామాన్యుడికి భారమైన నిత్యావసర సరుకుల ధరలను అదుపులోకి తేవాలని పరిపాలన చేతకని జగన్ రెడ్డి గద్దె దిగాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడి వారంలో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల బుచ్చిబాబు, అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధూర్, నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మెడియాపుట్టి మండలం పటా గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదానికి దగ్ధమైన ధాన్యం కుప్పలను జనసేన మండల నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులతో మాట్లాడి ఎంతవరకు నష్టం వాటిల్లిందో తెలుసుకున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు బాలరాజు, చంటి బాబురావు, మణికంఠ, దేవరాజు, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అంటే కౌలు రైతులు లేరండి? అవును, కౌలు రైతు అయితే పండించిన రైతు ముగ్గురిది నేను
ఇంకొక ముగ్గురిది అతను చెల్లెన ఇచ్చింది వాళ్ళ సొంత పొలము ఇచ్చింది ఎలాగా వాళ్ళు ఒక ఆరు ఏడుగురు ఉన్నారు మేము కష్టపడిన వాళ్ళు ముగ్గురు కారిపోయింది మరి వార్తల్లో ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో కరోనాపై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం, ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలాజీ నాయక్. తూర్పుగోదావరి జిల్లాలో మట్టి మాఫియాపై విజిలెన్స్ అధికారుల దాడులు, ఘటనలో 12 మంది అరెస్ట్. నిత్యావసర ధరల పెరుగుదలను నిరసిస్తూ చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతల ధర్నా. రద్దు చేసిన ఎన్జీఓ ఎఫ్సీఆర్జీలను పునరుద్ధరించాలని రాజధాని పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ తరంగ్ డిమాండ్. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మళ్ళీ గుర్తంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.